తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విభాగాలన్నీ యాక్టివ్ అయ్యాయి. అయితే ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుంజా శ్రీనివాస్ ఈరోజు ఐఎన్టీయూసి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. అయితే ఐఎన్టీయూసికి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు, మనతో పాటు కృష్ణమూర్తి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, తెలంగాణ కాంగ్రెస్లో పెద్ద ఎత్తున నూతన ఉత్సాహం చూస్తూ ఉన్నాం. అన్ని విభాగాలు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు ఐఎన్టీయూసి రాష్ట్ర అధ్యక్షుడిగా గుంజా శ్రీనివాసన్ అసలు మీరు ఎందుకు ఎన్నుకున్నారు అంటే ఏం చెప్తారు? మధ్యప్రదేశ్లో గత నెలలో 4-5 తారీఖులో అమర్కంటక్ అనే ప్రదేశ్లో 15 రాష్ట్రాల నుంచి వచ్చిన జాతీయ ప్లీనరీ సమావేశంలో దేశంలోనే 2 కోట్ల సభ్యులను నూతన కార్మిక సభ్యులను చేయాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విధానమును ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక సన్నాహక కమిటీలు గత నెలగా చేసిన సన్నాహక కమిటీల ఫలితమే ఈరోజు గుంజా శ్రీనివాస్ గారి నియామకము. ఈ రాష్ట్రంలో ఉన్న జనరల్ కౌన్సిల్ మెంబర్స్, డెలిగేట్స్, అనేక జిల్లాల ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు అందరూ కూడా ఏకగ్రీవంగా గతంలో సమర్థవంతంగా పనిచేసిన గుంజా శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన యొక్క పనితీరును చూసి ఏకగ్రీవంగా గుంజా శ్రీనివాస్ గారిని ఎన్నుకోవాలని నాకు సూచన చేయడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు జరిగిన అధ్యక్ష నియామకము. వారు భవిష్యత్తులో వారి ఆశలకు అనుగుణంగా 5 లక్షల సభ్యత్వాలను చేసి దేశంలోనే నంబర్1గా తెలంగాణ కార్మిక వర్గాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను. అయితే మనతో పాటు గుంజా శ్రీనివాస్ ఉన్నారు. సార్, వడ్డెర సంఘంలో పెద్ద ఎత్తున వడ్డెర్ల కోసం చాలా పోరాటం చేశారు, అదేవిధంగా కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటూ ఉన్నారు మీరు మీ నియోజకవర్గంలో. ఈరోజు ఐఎన్టీయూసి రాష్ట్ర అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నియమించింది, ఎట్లా అనిపిస్తుంది? మా బావగారు సగం మేమిద్దరం ప్రాణ స్నేహితులము, ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికీ ఉన్నాయి. వడ్డెర సంఘంలో ఆయన యాక్టివ్గా నిరంతరం పోరాటం చేస్తూ రాజకీయంగా ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎవరన్నా ఒకరు ఉండాలి, ఇక మనము ఎమ్మెల్యేలు కావాలా ఎంపీలు కావాలంటాం కానీ ముందుకు పోకపోతే ఎట్లవుతుంది అని ఆలోచన చేసినప్పుడు దేవుళ్ళలాగా నాకు నా అన్న నా ఇంటికి వచ్చాడు. కృష్ణమూర్తి అన్న వచ్చి బర్త్డే నాడు అన్న వస్తే నేను షాక్ అయ్యి ఆయనను కలిసి ఆయనకి నేను బర్త్డే విషయం తెలియజేసిన తర్వాత తమ్ముడు నువ్వు ఇంకా హెక్ట్ కావాలని చెప్పాడు. నేను వెంటనే మా బావగారికి మా నా స్నేహ బ్రదర్స్లకి అందరికీ నేను మాట్లాడా. మాట్లాడిన తర్వాత ఏం చేసిందంటే ఈ ఆలోచన చేస్తే కృష్ణమూర్తి అన్నది రేజింగ్ హ్యాండ్. ఆ రోజు నన్ను జనరల్ సెక్రటరీ చేసిండు ఆంధ్రప్రదేశ్కి. జనరల్ సెక్రటరీ చేస్తే నేను ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేసి ఎమ్మెల్యే పోటీ చేసిన కుత్బుల్లాపూర్ నుంచి ఆ స్థాయికి వెళ్ళిపోయినా మళ్ళీ ఈ రోజున ఆయన రేజింగ్ హ్యాండ్తో కార్మికులకి కొద్దిగా అండగా నిలబడి పనిచేద్దామని చూడగా అమర్ బాబు మా అన్న, అదేవిధంగా మన అయిలయ్య గారు నా బావగారు, బాగా హ్యాక్టు పర్సన్ నా చెల్లెలు వరమ్మ, ఇంకా చాలామంది ఐఎన్టీసీలో ఉన్నటువంటి నాగరాజు వీళ్ళంతా కూడా సపోర్ట్తోని రాబోయే రోజుల్లో కృష్ణమూర్తి గారి ఆశయ సాధన కోసం కార్మికుల కోసం అన్ని విధాలుగా నిరంతరము పోరాటం చేస్తూ కార్మిక శ్రేయస్సు కోసం చేస్తూ కార్మిక రాజ్యం రావాలంటే రాహుల్ గాంధీతో కాంగ్రెస్తోనే సాధ్యం కనుక కాంగ్రెస్ పార్టీని బలపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ అదేవిధంగా జరగబోయే రాబోయే రోజుల్లో జనవరిలోపు 1 లక్ష మందితో నిజాం కాలేజ్ గ్రౌండ్లో కార్మిక సదస్సు జరిపి చత్తా చాటడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను భగవంతుని ఆశీర్వదించు, దాని మాకు సక్సెస్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నా. దానిలో భాగంగా మా నేషనల్ అధ్యక్షుడిని కూడా అన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అంతటి సదస్సు జరపడానికి అన్ని విధాలుగా నీ శక్తి నీవు మాకు ఎక్కువ టైం కేటాయించు, నువ్వు ఇండియా వేజెస్గా తిరుగుతూనే ఉంటావు కానీ అని చెప్పి అడిగినప్పుడు నేను పూర్తి టైం కేటాయిస్తూ మీ పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్తా, మీరు ఆ సదస్సు జరపండి అని చెప్పి ప్రామిస్ చేసిండు. కనుక ఆయన యొక్క సూచనల ప్రకారమే మేము ఖచ్చితంగా నడిసి దాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక నేను రాబోయే రోజుల్లో మళ్ళీ మీతో కలుస్తా, మాట్లాడతా, అధ్యక్షుడైన కాడి నుంచి ప్రణాళికలు ఎట్లా చేసుకోవాలని మీతో అందరితో పంచుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన నాకు అవకాశం ఇచ్చినటువంటి నా అన్న కృష్ణమూర్తి అన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. చివరిగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, ఇప్పుడు రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నుంచి గుంజా శ్రీనివాస్ బరిలో దిగబోతూ ఉన్నారు అని చెప్పి ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంది. మీ అభిమానులు కూడా అదే చెప్తున్నారు. ఏమన్నా అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలను అడుగుతూ ఉన్నారా, ఏం చెప్తారు? నేను అడుగుతాను కదా, నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని, మా కమ్యూనిటీలో ఎవరికి రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాలలో లేవు, ఆనాటి నుండి పోరాటం చేస్తున్నాం కనుక నాకు అవకాశం ఏమని చెప్పి అడుగుతా. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే
పోటీ చేస్తా. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీని కుద్బుల్లాపూర్లో జెండా ఎగిరేయడానికి నిరంతరం పోరాటం చేస్తాం. కార్మికుల పక్షాన ఐఎన్టీసీ తరపుకెళ్ళి భారీ మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికే మా యొక్క ధ్యేయం. అవకాశం ఇస్తే చేస్తా, అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకే గెలిపేయడానికి నిరంతరం పోరాటం చేస్తా. చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి ప్రశ్న అడుగుతున్నాను. చాలామంది కార్మిక నాయకులు, మీలాంటి నాయకులందరూ యాజమాన్యాలతో కుమ్మక్కై కార్మికుల శ్రమ దోపిడీలో వాళ్ళు కూడా భాగమవుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ కుద్బుల్లాపూరే కానివ్వండి, పక్కన శేర్లింగంపల్లి కుకటి, ఇదంతా ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. కార్మికులకు ఎటువంటి అండగా ఉండబోతూ ఉన్నారు వ్యక్తిగతంగా గుంజా శ్రీనివాస్ అనే వ్యక్తి? గతంలో కూడా మేము కార్మిక నాయకులుగా పనిచేశాం. ఎమ్మెల్యే పోటీ చేసినాక పరిస్థితుల ప్రభావంతో సైలెంట్గా ఉన్నా, మళ్ళీ ఈనాడు కార్మికుల కోసం వచ్చాం. ఆనాడు కూడా మచ్చ తెచ్చుకోలే ఐఎన్టీసీ కృష్ణమూర్తి నాయకత్వంలో, ఈనాడు కూడా మచ్చలేని నాయకులుగా నిరంతరం పోరాటం చేసి కార్మికులకి అండగా నిలబడి కార్మికుల కోసమే మేము పనిచేస్తాం. ఇది ఐఎన్టీసీ యొక్క సిద్ధాంతం. మాకు బాస్ చెప్పింది మనము అన్ని పక్క పెట్టేసి కార్మికుల శ్రేయస్సు కోసమే పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలని చెప్పిండు. ఆ పద్ధతుల్లో పోతాం ఇక మేము. ఇది ఓవరాల్గా కార్మికుల పక్షాన నిలబడతామని చెప్పి రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన గుంజా శ్రీనివాస్ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవటం కోసం తమ విభాగం ఖచ్చితంగా కృషి చేస్తుందని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపీకృష్ణ, న్యూస్ 16, హైదరాబాద్ నుంచి.